ಜಯ ಜಯ ಶುಭಕರ ವಿನಾಯಕ ಶ್ರೀ ಕಾಣಿ ಪಾಕವರ ಸಿದ್ಧಿ ವಿನಾಯಕ ಜಯ ಜಯ ಶುಭಕರ ವಿನಾಯಕ ಶ್ರೀ ಕಾಣಿ ಪಾಕವರ ಸಿದ್ಧಿ ವಿನಾಯಕ ఆదిశేషుడు భూమిని ధరించేటప్పుడు కూడా గణపతిని ఆరాధించాడు. మన్మధుడు సిద్ధులు కూడా తమ మనో అభీష్టం నెరవేర్చుకునేందుకు గణపతి ఆరాధన చేసేవారు. మరి గణపతికి గుంజేళ్ళు అంటే చాలా ఇష్టం. ఎందుకని గుంజేళ్ళు తీస్తాము? గణపతి యొక్క అనుగ్రహం కృప పొందటానికి మనం గుంజేళ్ళు తీస్తాం. అయితే దీని వెనక ఒక కథ కలదు. ఒకప్పుడు విష్ణుమూర్తి కైలాసంలో పార్వతీ పరమేశ్వరుల దగ్గరికి వెళ్ళాడు. వెళ్తూ వెళ్తూ దారిలో ఉన్న పక్కనే ఆడుకుంటున్న మేనళ్ళని పలకరించకుండా లోపలికి పోవడంతో ఇద్దరు అన్నదమ్ములు కుమారస్వామి గణపతి అన్నయ్య చూసావు మనల్ని పలకరించలేదని చెప్పి విష్ణుమూర్తి అక్కడే ఉంచినటువంటి సుదర్శన చక్రాన్ని తీసుకొని నోట్లో పెట్టేసుకుంటాడు గణపతి. పని మీద బయటికి వచ్చినటువంటి విష్ణుమూర్తి సుదర్శన చక్రం ఇవ్వమని గణపతిని అడగ్గా నువ్వు గుంజళ్ళు తీస్తేనే ఇస్తాను మామయ్య అంటాడు మేనమామతో. అలా గుంజళ్ళు తీయిస్తాడు గణపతి. అలా విష్ణుమూర్తి గుంజేడు తీయటం చూసి బాలగణపతి పకపకా నవ్వగానే అతని నోట్లో ఉన్న సుదర్శన చక్రం కింద పడుతుంది. అప్పుడు విష్ణుమూర్తి దాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. కాబట్టి సాక్షాత్తు విష్ణుమూర్తి చేతనే గుంజేళ్ళు తీయించి హాస్యం ఆనందం పొందడం అనేది గణపతి చేసినటువంటి ఈ కార్యక్రమం మనకి భక్తులకి సామాన్య భక్తులు కూడా ఆయన అనుగ్రహం పొందడానికి గుంజేళ్ళు తీయటం అనేది మనం గమనిస్తూ ఉంటాము. కాబట్టి ఆయనకి గుంజళ్ళు తీస్తే చాలా హాస్యం అన్నమాట. గణపతి అంటే హాస్యప్రియుడు కూడా. హాస్యమన్నా గణపతికి చాలా అభిమానం. గణపతికి దూర్వాలతో పూజ అంటే చాలా ఇష్టం. దీనికి కూడా ఒక కథ కలదు. పూర్వము శాండిల్య మహాముని భార్య ఆశ్రయ నిత్యము దూర్వాలతో పూజ చేస్తూ ఉండేది. ఆమె దూర్వా యొక్క మహత్యం అడగగా శాండిల్యుడు ఈ విధంగా చెప్పాడు. ఒకప్పుడు దేవసభలో తిలోత్తమ నృత్యం చేస్తుండగా యముని మనసు చెలించగా ఆయన తేజస్సు నుండి ఆయన వీర్య తేజస్సు నుండి అనలాసురుడు అనేటువంటి రాక్షసుడు వచ్చాడు. వాడు అందరినీ తగలబెడుతూ ఉండటంతో వాడి బాధ భరించలేక గణపతి దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకుంటారు అందరు దేవతలు. అప్పుడు గణపతి అనలాసురుడితో యుద్ధం చేయడానికి వెళ్ళగా వ్యూహాత్మకంగా బాలగణపతిగా వెళ్తాడు. బొజ్జల విద్య అయిన బుజ్జి వినాయకుడు బొజ్జ వినాయకుడిని చూసినటువంటి అంతటి రాక్షసుడికి కూడా ముద్దు కలిగి ముచ్చట కలిగి నువ్వు వెళ్ళిపో అని చెప్తాడు గణపతితో. కానీ గణపతి యుద్ధం చేయడానికే నిర్ణయించుకొని అనలాసుడిని తన తొండంతో లోపలికి లాక్కుంటాడు. వెంటనే లోపల నుంచి మంట పుడుతుంది అంటూ హాహాకారంగా నటిస్తాడు గణపతి. అప్పుడు శివుడు ఆయన తన చంద్రలేఖని గణపతి ఉదరం మీద ఉంచుతాడు. గంగాజలం చల్లుతాడు కానీ గణపతికి తగ్గదు. అప్పుడు బ్రహ్మగారు కమండలంలో నీళ్లు చల్లుతాడు. విష్ణుమూర్తి పద్మాలన్నీ కూడా గణపతి ఉదరం మీద ఉంచుతాడు. ఇంకా మంట తగ్గలేదు. అందరూ కూడా ఏం చేస్తే తగ్గుతుందని గణపతిని అడగ్గా ఇక్కడికి సమీపంలో గల 80,000 మంది మునుల దగ్గర నుంచి దూర్వా యుగ్మాల్ని తెమ్మనమని అడుగుతాడు. అప్పుడు వారు ఆ మునుల దగ్గర తెచ్చినటువంటి దూర్వా యుగ్మాలతోటి ఆ గణపతి యొక్క ఉదరం మీద ఉంచగానే ఆయనకి చల్లదనం వచ్చి స్వాంతనం పొందుతాడు. అంటే దూర్వాయుగ్మం ఆ గరిక వల్లే ఆ దూర్వాయుగ్మం వల్లే గణపతి యొక్క అనలాసుడు కలిగించినటువంటి బాధ తగ్గింది. కాబట్టి దూర్వాయుగ్మ పూజ చేయటం వల్ల మనకి ఎంతో కార్యసిద్ధి జరుగుతుంది. కాబట్టి ఆనాటి నుంచి గరికతోటి మనము గణపతిని పూజించడం జరుగుతున్నది. 21 దూర్వాయుగ్మాలతో పూజిస్తాం. ఎందుకనగా 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, అంతఃకరణం, మొత్తము 11. జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలకి ఒక్కొక్క దానికి 2 దూర్వాయుగ్మాలు, అంతఃకరణకు 1 చొప్పున మొత్తము 21 దూర్వాలతో పూజించినతో మనకి సత్ఫలితం వస్తుందని చెప్పి తెలియజేస్తున్న ఈ పురాణాలు. జంజాల పాపయ్య శాస్త్రి గారు అంటారు, లడ్డూ జిలేబీలు హల్వాలు కోరడు, పచ్చి ఉండరాళ్ళకే ఎంతో సంతృప్తి పడతాడు. బియ్యపు పిండితో చేసినటువంటి ఉండరాళ్ళకు ఎంతో సంతృప్తి పొందుతాడు గణపతి. అలాగే పట్టు పుట్టాలు కోరడు గణపతి, పొట్టి గుంజీళ్ళకే ఆనందిస్తాడు. చిట్టెలకు నెక్కి పొంగిపోతాడు,
గులాబీలు మల్లెలు కోరడు, గరిక పూజే ఘనమని భావిస్తాడు గణపతి. మరి గణపతిని మనం ఆరాధించేటప్పుడు మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా ఆరాధిస్తే సత్ఫలితం వస్తుంది. అవ్వయార్ అనే అమాయకురాలైన భక్తురాలు కథలు. ఆమె సంకట గణపతి స్తోత్రం చేస్తూ నిత్యం గణపతిని ఆరాధిస్తూ ఉండేది. ఒకనాడు ఆమె ఇరుగు పొరుగులంతా కూడా, మేము కైలాసం వెళ్తున్నాము, నీవు కూడా వస్తావా అవయ్యారని అడగ్క, నేను వృద్ధురాల్ని పెద్దదాన్ని రాలేను, సంకష్టహర గణపతి వ్రతంలో ఉన్నానని చెబుతుంది. ఆటి పిమ్మట వాళ్ళందరూ వెళ్ళిపోతారు. అయితే గణపతి తన తొండంతో తీసుకెళ్ళి అవయ్యారిని కైలాసంలో దింపుతాడు. అక్కడికి చేరిన తోటి యాత్రికులందరూ తమకంటే ముందు వచ్చిన అవయ్యారిని చూసి ఆశ్చర్యపోతారు. అదేంటి రానన్నావు కదా అని. అంతా గణపతి మహిమని చెప్తుంది అవయ్యారు. గణపతిని పూజించిన వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రథమ స్థానంలో ఉంటారు. గణపతి యొక్క కృపా కరుణా కటాక్ష వీక్షణాలు వారి మీద నిండుగా మెండుగా దండిగా వర్షిస్తూనే ఉంటాయి. ఆది పూజ్యుడు గణపతి. గణపతిని పూజించకే అన్యదైములను పూజించడం ఎటువంటి అంటే బంగారం కోరుకోకుండా ఇనుము కోరుకోవటం వంటిది. కాబట్టి గణపతిని పూజించిన వారికి ఎప్పుడూ సకల శుభాలు కలుగుతాయి. మూలాధార చక్రంలో గల గణపతి పృథ్వీతత్వంతో ఉండటం వలన మట్టి గణపతిని పూజించటం చాలా మంచిది. శుభప్రదం మంగళప్రదం కూడా జయప్రదం పర్యావరణ హితం అని చెప్పి మట్టి గణపతిని పూజించటం మంచిది. మరి గణపతిని చింతామణి గణపతి అని కూడా అంటాం మనం. దానికి సంబంధించి ఒక చిన్న వృత్తాంతం కలదు. అభిజిత్ సత్యశీల వైశంపాయనుని యొక్క సలహా మేరకు ఉపాసన బిడ్డల కోసమై ఉపాసన ప్రారంభిస్తారు. వారు సింధు నదిలో స్నానమాచరిస్తున్నప్పుడు బ్రహ్మగారి యొక్క తేజస్సు ఆ సింధు నదిలో నుండి సత్యశీల యొక్క గర్భంలోకి ప్రవేశిస్తుంది. వారికి గణుడు అనే ఒక పరాక్రమవంతుడైనటువంటి బిడ్డ కలుగుతాడు. అతను తపస్సుతో ఈశ్వరానుగ్రహం పొంది అజేయుడై అహంకారిగా మారతాడు. ఇంద్రుని స్వర్గం మీదకి వెళ్ళి యుద్ధం చేసి ఇంద్రుడి దగ్గర నుంచి ఐరావతం తెచ్చుకుంటాడు. అలాగే ఒకరోజు అడవిలో వేటకు వెళ్ళినటువంటి గణుడు విశ్రమిస్తున్న సమయంలో కపిల ముని ఆశ్రమం దగ్గరలో కలదు. అందరినీ విందు భోజనానికి ఆహ్వానించడం జరుగుతుంది. అయితే మునీశ్వరుడు అయిన నీవు ఇంతమందికి భోజనం ఎలా పెట్టగలవు అని అడుగుతాడు గణుడు. నా దగ్గర నా తపస్సుకు మెచ్చి ఇంద్రుడిచ్చినటువంటి చింతామణి కలదు, దానితో నేను అందరికీ మృష్టాన్న భోజనము అందించగలనని చెప్తాడు కపిలుడు. అట్లయితే ఆ చింతామణి హారం నాకు కావాలి అంటాడు గణుడు. లేదు, కామధేనువు కల్పవృక్షము చింతామణి వంటి వాటి కొరకు తపస్సు ధారపోయాలి, నీవంత తపస్సు చేయలేవు, నీ దగ్గర అవి ఉండరాదు అంటాడు కపిలముని. అయినప్పటికీ గణుడు ముని నుంచి బలవంతంగా ఆ చింతామణి హారాన్ని ఎత్తుకెళ్తాడు. ముని శపించవచ్చు, కానీ అలాంటి అల్పుడి మీద తన తపస్సును ప్రయోగించడం ఇష్టం లేక అమ్మని ధ్యానిస్తాడు. అప్పుడు అమ్మ కపిలమునికి వరదా గణపతి మంత్రాన్ని ఇస్తుంది. కపిలముని ఆ మంత్రంతో గణపతిని ఉపాసించగా ఎర్రని రంగుతోటి సిద్ధి బుద్ధితోటి చతుర్భుజాలతోటి గణపతి ప్రత్యక్షమవుతాడు. అంతేకాక కపిలముని ఆశ్రమంలో ఒక బిడ్డవలే ఉండి యజ్ఞయాగాలు చేస్తూ ధర్మ సందేహాలు తీరుస్తూ గణపతి ఆ కపిలమునితోటి సంచరిస్తూ ఉండటం అనేది నిజంగా ఆయన చేసుకున్న ముని యొక్క పుణ్యఫలంగా చెప్పొచ్చు. ఒక కష్టము ఒక నష్టం కలిగినప్పుడు ఆ కష్టాన్ని అధిగమించేటువంటి దానికన్నా ఉత్తమమైన ఫలితం ఇచ్చేటువంటి భగవంతుడు మనకు అండగా ఉంటే ఎన్నో విజయాలు సాధించవచ్చు. అప్పుడు అలా యజ్ఞయాగాలు చేస్తూ ధర్మ సందేహాలు నివృత్తి చేస్తూ గణపతి బిడ్డలాగా కపిలముని ఆశ్రమంలో ఉన్న సమయంలో గణుడు మళ్ళీ రాగా అతని కొడుకులందరినీ కూడా సంహరిస్తాడు గణపతి. గణుని కూడా వధించబో సమయంలో అభిజిత్ క్షమాపణలు కోరి చింతామణి హారాన్ని తిరిగిస్తాడు. కపిలమునికి ఆ చింతామణి హారాన్ని ఇవ్వటం జరుగుతుంది గణపతి. నాకెందుకయ్యా, భక్త చింతామణివి నీ ఉన్నావు కదా, నీవే ఉంచుకో అని చెప్పి గణపతికే ఇస్తాడు కపిలముని ఆ చింతామణిని. అదే చింతామణి గణపతి అని మనం అంటామన్నమాట. ఆ చింతామణి గణపతి యొక్క
కరుణ ఎవరి మీద కురుస్తుందో వాళ్ళు అన్ని రంగాల్లో కూడా ప్రథములుగా నిలుస్తారు. ముద్గల పురాణం గా అంటే జగత్ అని, నా అనగా పరతత్వం అని, జగత్తు పరతత్వం కలిస్తే విశ్వరూప సందర్శనం కావున గణపతి శక్తి విశ్వవ్యాప్తమైనది అని చెప్పి తెలుపుతున్నది. మంగళవారం శుక్రవారం చవితి వచ్చించో గణపతిని పూజిస్తే అద్భుతమైన ఫలితాలు మనం పొందగలుగుతాము. గణపతిని మంగళవారం ఆరాధించటం వల్ల కుజదోషము, నవగ్రహ దోషాలు తొలగి అలాగే రుణ విమోచనం కలుగుతుంది. మరి గణపతి నిధిపతి, గ్రహపతి, మన జీవితాలకు అధిపతి, సప్తకోటి మంత్రస్వరూపుడు గణపతి. మంగళ పురాణం ప్రకారం గల 8 అవతారాల్లో మొదటిది వక్రతుండ అవతారం. సింహవాహనం కలిగి మత్సాసురుణ్ణి సంహారం చేసిన అవతారం వక్రతుండ అవతారం. 2 ఏకదంత అవతారం. ఏకదంత అవతారానికి మూషిక వాహనం కలిగి ఏకదంత అవతారం మదాసురుడు సంహారం చేస్తుంది. అలాగే మహోదర అవతారం, ఇది కూడా మూషిక వాహనం కలిగి మోహాసురుడి సంహారం చేస్తుంది. గజానన అవతారం మూషిక వాహనం కలిగి లోభాసుర సంహారం చేస్తుంది. లంబోదర అవతారం మూషిక వాహనంతో క్రోధాసుర సంహారం చేస్తుంది. వికటావతారం మయూర వాహనంతో కామాసుర సంహారం చేస్తుంది. విఘ్నరాజ అవతారం శేషవాహనంతో మమతాసురుణ్ణి సంహారం చేస్తుంది. ధూమ్రవర్ణ అవతారం మూషిక వాహనంతో అభిమానాసురుణ్ణి సంహారం చేస్తుంది. అంటే మనలో గల అరిషడ్ వర్గాలైనటువంటి కామక్రోధ మదమాత్సర్యాల్ని మనము తొలగించుకోవాలంటే గణపతి ఆరాధన చెయ్యాలని ముద్గల పురాణం చెప్తోంది. అలాగే మనం గణపతికి పత్రితోటి పూజిస్తాం. మాచీపత్రి, బృహతీపత్రం, బిల్వపత్రం, గరిక, తులసి, ఉమ్మెత్త, ఉత్తరేణి, రేగు, మామిడి, ఎర్రగన్నేరు, అత్తిపత్తి, దానిమ్మ, దేవదారు, మరువం, సింధూరం, జాజి, సీతాఫలం, జమ్మి, రావి, తెల్లమద్ది, జిల్లేడు, ఇలా 21 పత్రాలతోటి పిల్లలు గనక గణపతిని పూజిస్తే వారికి మేధస్సు, తేజస్సు, యశస్సు కలిగి వారి భవిష్యత్తు బంగారు ఉషస్సులాగా భాసిస్తుంది. అందుకే పిల్లలందరూ కూడా చిన్నతనం నుంచే గణపతి ఆరాధన చెయ్యాలి అని చెప్పి మన పెద్దలు చెప్తున్నారు. ఇవాళ ఎంతో పుణ్యదినం. ఈ రోజున గణపతి నామాన్ని మనం విన్నా కూడా పుణ్యం. 32 గణపతి నామాన్ని మనం వినటం వల్ల ఆ గణపతి కృపా కరుణా కటాక్ష వీక్షణాలు మన మీద ప్రసరిస్తాయి. బాలగణపతి, తరుణ గణపతి, భక్త గణపతి, వీర గణపతి, శక్తి గణపతి, ద్విజ గణపతి, సిద్ధ గణపతి, ఉచ్ఛిష్ట గణపతి, విఘ్న గణపతి, క్షిప్ర గణపతి, హేరంబ గణపతి, లక్ష్మీ గణపతి, మహాగణపతి, విజయ గణపతి, నృత్త గణపతి, ఊర్ధ్వ గణపతి, ఏకాక్షర గణపతి, వరగణపతి, త్రయక్షర గణపతి, క్షిప్రప్రసాద గణపతి, హరిద్రా గణపతి, ఏకదంత గణపతి, సృష్టి గణపతి, ఉద్దండ గణపతి, రుణ విమోచన గణపతి, డుంటి గణపతి, ద్విముఖ గణపతి, త్రిముఖ గణపతి, సింహ గణపతి, యోగ గణపతి, దుర్గా గణపతి, సంకష్టహర గణపతి. ఇలా ఈ గణపతి నామాలు 32 విన్నా కూడా మనకి ఎన్నో ఈతి బాధలు తొలగి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, సంతోషము, సంపద, జ్ఞానము, సుఖశాంతులు లభిస్తాయి. శ్రీశంభు తనయునకు, సిద్ధిగణనాథునకు, వాసిగల దేవత వంద్యునకు, ఆసర విద్యలకు ఆది గురువు అయినటువంటి భూసురోత్తమ లోకపూజ్యునకును జయమంగళం, నిత్యం శుభమంగళం అంటూ గణపతికి మంగళ నీరాజనాలు అర్పించి మనందరం కూడా మంగళం మంగళం మార్తాండ తేజునకు, మంగళం సర్వజ్ఞ వందితునకు, మంగళం ముల్లోక మహిత సంచారునకు, మంగళం దేవగణపతికి ఇప్పుడు మంగళం అంటూ ఈ వినాయక చవితి రోజున గణపతిని అర్చించి ఆరాధించి జపించి తపించి తలచి పిలచి కొలిచి అందరం శుభఫలాలను పొందాలి అని కోరుకుంటూ మన నవ్యాంధ్ర, దివ్యాంధ్ర, భవ్యాంధ్ర, స్వర్ణాంధ్ర, స్వచ్ఛ, సంతోష, ఆరోగ్య స్వర్ణాంధ్రప్రదేశ్గా వెలుగొందాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. స్వస్తి. జయ జయ శుభకర వినాయక శ్రీకాణి పాకవర సిద్ధి వినాయక,
జయ జయ శుభకర వినాయక శ్రీకాణి పాకవర సిద్ధి వినాయకా.